డాక్టర్ గారు నా పేరు వీరేష్ వయసు 42 సంవత్సరాలు గత 3 ఏళ్లుగా గురక సమస్యతో బాధపడుతున్నాను షుగర్ బీపీ లేవు ఎటు తిరిగి పడుకున్నా గురక వస్తుంది బరువు కూడా పెరుగుతున్నాను నేను ఈ గురక సమస్య నుంచి బయటపడేదలను తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం వీరేషం గారు మీరు చెప్పినట్టు గురకల మెయిన్ గా ఒబెసిటీ పీపుల్ కు వస్తదండి మీరు weight పెరుగుతుంది అన్నారు ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట ఒబెసిటీ మనం పెరిగేకొంది అంటే weight పెరిగేకొంది బాడీలో ఫ్యాట్ పెరిగేకొద్ది ఈ మెడలో కూడా ఫ్యాట్ అనేది పెరిగిపోయి ఎస్పెషల్లీ కొంచెం షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి ఆ నెక్ థిక్ అయిపోయి గురక వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ గా గురక ఏందంటే మనకి ముక్కులోను గొంతులోను లారింజ్ లోను ప్రాబ్లం ఉన్నప్పుడు గురక వస్తదన్నమాట ముక్కులో బోన్ వంక ముక్కులో కండ పెరిగినా ముక్కులో అదర్వైజ్ అయిన ట్యూమర్స్ వచ్చినా అట్లనే గొంతులో కూడా టిష్యూస్ బాగా పెరిగినా అట్లనే కొండనేలక పక్క భాగంలో ఉన్న సాఫ్ట్ ప్యాలెట్ కూడా వీక్ గా ఉన్న అంటే మజిల్స్ ప్యాట్లెస్ సాఫ్ట్ ప్యాలెట్ అంటాం అట్లనే లేటరల్ ఫెరింజియల్ ఈ ఒబెసిటీ ఫ్యాట్ బాడీలో పెరగటం వలన ఆ లేటరల్ ఫెరింజియల్ వాళ్ళు థిక్నింగ్ ఉన్నా దాంతోపాటు దాని కింద భాగంలో ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అనమాట ఎపిగ్లాటిస్ కూడా కొంచెం ఫాలో అయిపోయి మనకి గ్లాటిస్ ను క్లోజ్ చేస్తున్నా కూడా ఇది రావచ్చు వీటితో పాటు కొంతమందికి ఈ ఫ్యాక్టర్స్ తో పాటు యాంటీరియర్ ఆస్టియోఫైట్స్ అంటాం ఆ వర్టిబులర్ కాలం దగ్గర ఆస్టియోఫైట్స్ అనేవి కొంచెం యాంటీరియర్గా పోస్టర్ ఫెరింజియల్ వాల్ లో ప్రొట్రూడ్ అయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మనకి ముక్కు గొంతులో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది మనం బేసిక్ గా ఈ గురకు వచ్చినప్పుడు మనం నేసల్ ఎండో స్కోపిక్ విధానం ద్వారా ముక్కులోను ముక్కు వెనక భాగంలో నేసోఫరెన్స్లోనూ ఏమైనా ఇబ్బంది ఉందో చూసుకోవాలి థరో ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత లెరింగోస్కోపీ విధానం ద్వారా ఈ ఎపిగ్లాటిస్లో కూడా ఆ ఫెరింజిల్ వాళ్ళలో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందో చూసుకోవాలి ఈ నేసల్ ఎండోస్కోపీ లెరింగోస్కోపీలో మనకి ఏం తెలుస్తుంది అంటే మోస్ట్ ప్రాబ్లీ ఎక్కడ మనకి ఈ స్నోరింగ్ రీజన్ అనేది తెలుస్తుంది ఎక్కడ బ్లాక్ అవుతుంది ఎక్కడ నేరో అవుతుంది ఎక్కడ వైబ్రేషన్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఇది అయిన తర్వాత ఒకసారి స్లీప్ స్టడీ పాలిసామ్నోగ్రఫీ ద్వారా కూడా టెస్ట్ చేయిస్తాం ఎందుకంటే ఈ పాలిసామ్నోగ్రఫీ టెస్ట్లో మనకి ఈ గురక నుంచి హెల్త్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా హెల్త్ డిట్రియేట్ చేసేటట్టు ఏమైనా ఉందా అనేది ఈ పాలిసామ్నోగ్రఫీలో కనుక మనకి ఆక్సిజన్ లెవెల్స్ హైపోక్సియా లెవెల్స్ యాప్నియాక స్పెల్స్ ఎక్కువ ఉన్నట్టయితే మటుకి మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ గురకొచ్చే వాళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి మిడ్ నైట్లో ఈ ప్రాబ్లం నుంచి కార్డియాక్ హైపర్ట్రోఫీ పల్మనరీ హైపర్టెన్షన్ ఇలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ కార్డియాక్ హైపర్ట్రోఫీ పల్మనరీ హైపర్టెన్షన్ వచ్చిందంటే వాళ్ళకి హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే వేరే ట్రీట్మెంట్ కూడా లేదనమాట సివియర్గా ఉంటాయి చాలామందికి మనం చూస్తుంటాం ఎర్లీ మార్నింగ్ అవర్స్ నిద్రలో చనిపోయారని దానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ గురుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో మనం నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో చెక్ చేసుకొని పాలిసామ్నోగ్రఫీ టెస్ట్ ద్వారా ఎంత ప్రాబ్లం ఉంది ఎంత మనకు హార్ట్ హెల్త్ రిస్క్ ఉందో తెలుసుకొని దీన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈజీగా ముక్కు గొంతులో ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ నేరో ఉన్నా కూడా దాన్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ క్యాబ్లెటర్ ద్వారా కానీ దాన్ని వైడన్ చేస్తామండి యూజువల్గా ఎక్కువ మందికి నేరో డైర్వేస్ మనం వైడన్ చేసి వాళ్ళు వెయిట్ ఆప్టిమల్గా ఉంచినట్టయితే వెయిట్ రిడ్యూస్ చేసి ఒబేసిటీ లేకుండా చూసినట్టయితే ఈ గురక సమస్య తగ్గుతుంది ఆ గురక నుంచి వచ్చే బాడీలో హైపాక్సియా దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట రేర్ సిచ్యువేషన్లో ఆపరేషన్ చేసినా కూడా ఎవరికన్నా గురక కొంచెం వస్తుంటే వాళ్ళకి సిప్యాప్ మిషన్ ద్వారా కొంచెం ఆక్సిజన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి అది కూడా తగ్గిపోతుంది దాని నుంచి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేసల్ ఎండోస్కోపీ లెరింగోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకొని దానికి అవసరమైన ఆ ఎయిర్వే నారోయింగ్ను మనం ఇంప్రూవ్ చేసినట్టయితే మీ గురక సమస్యకి గురక నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి అన్నిటికీ నివారణ పొందవచ్చు